అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. జయలక్ష్మి చక్కగా చెప్పారు. అదే నాకు ఫుల్ నేమ్ పిలవడం ఇష్టం అమ్మ. మా పిల్లల్ని కూడా నేను ఫుల్ నేమ్ పిలుస్తా. అవునా? ఇన్నాళ్ళు జయా అనే అనుకున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు జయలక్ష్మి అని తెలిసాక పూర్తి పేరు పెద్దవాళ్ళు ఎందుకు పెడతారు? ఒక ఉద్దేశంతో పెడతారు. పూర్తి పేరుతో పిలిస్తేనే ఆ పేరుకి అందం. అబ్బా వింటానికి భలే ఆనందంగా ఉంది. అందరూ జయానే అంటా తప్ప జయలక్ష్మి అంటారమ్మా. నేను చక్కగా జయలక్ష్మి అంటా. ఇవాళ నుంచి జయలక్ష్మి అనే పిలుస్తా. మీరు జయలక్ష్మి అన్నారు కదా, సో అందులో నుంచి ఒక తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ తీసుకుంటున్నాను చూడండి. తీసుకోండి అమ్మా. లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? అది ఎంత బాగా అడిగారు. లక్ష్మీదేవికి చెంచల అని పేరు. చెంచలాయని మహాపాదవ పూజ, మీ చెప్పలాయని మహాజానుని పూజ ఏమైనా ఆవిడ పూజిస్తాం. ఆవిడ చెంచలగా ఉండడమే సరైనటువంటి లక్షణం లక్ష్మికి. అంటే స్థిరంగా ఉండకపోవడమే. స్థిరంగా ఉంటే ఏమవుతుందమ్మా? కదలకుండా ఉంటే స్టాగ్నేట్ అవుతుంది, మురిగిపోతుంది. ఓ ఇప్పుడు అక్కడుంది మనకి స్విస్ బ్యాంక్ లో మన వాళ్ళకి చాలా మందికి డబ్బు ఉంది. ఏమైంది? అలానే ఉంది. ఎవరికి ఉపయోగపడింది? ఆ రోజు పెట్టినప్పుడు ఓ 100, 1000, 1000 కోట్ల యూరోలు, ఆ డాలర్లు. ఆ రోజు దాన్ని వాడుకుంటే బాగుండేది. ఇప్పుడు దాని విలువ ఏమైనట్టు? ఏదో యూరో విలువ పెరిగింది అంటారేమో, కానీ ఆ రోజు బంగారం కొనుక్కుని ఉంటే నాకు ఇంత విలువ వచ్చి ఉండేది. ఇవాళ అంతే ఉంటే ఏం పెరిగింది? ఆ రోజు నేను పొలం కొనుక్కుని ఉంటే బొళ్ళు తిని ఉండేదాన్ని, 10 మందికి పెట్టేదాన్ని. దానివల్ల ఇప్పుడు నాకేమిటి లాభం? కనుక ఏదైనా సరే చెంచలగా ఉండడం అన్నది లక్ష్మి యొక్క లక్షణం. సో స్థిరంగా ఉండాలని కోరుకోవద్దంటారా? స్థిరంగా మన ఇంట్లో ఉండాలి, కానీ చెంచలమైన స్థిరత్వం ఉండాలి. ఆవిడ కదురుకుతుంది, అది ఎలా ఉండాలో చెప్తున్నాను. ఇంగ్లీష్లో కూడా కరెన్సీ అంటాం. కరెన్సీ అంటే ఏమిటి అర్థం? కరెంట్, ప్రవాహశీలము ప్రవహిస్తుంటేనే దానికి విలువ. కదలాలంటే ఎప్పుడు కదులుతుందమ్మా? వెళ్ళిపోవడం కాదు కదా, వస్తూ ఉంటుంది పెడుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది పెడుతూ ఉంటుంది. ఓహో. నీళ్లు అలా ప్రవహిస్తూ ఉంటే స్వచ్ఛంగా ఉంటాయి, ప్రవహించకపోతే వాసన వస్తాయి. వాసన వస్తాయి. నీరు స్వచ్ఛంగా ఉండడానికి ప్రవాహం ఎంత అవసరమో, ధనం కూడా దాని విలువ కలిగి ఉండడానికి అది ప్రవహిస్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, ఇక్కడ ఉండకూడదు, వెళ్ళి మళ్ళీ అది వెళ్ళి రీజనరేట్ అవుతూ ఉండాలి. సరే, వస్తూ ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి. అది మీరు అట్లా అడిగారు, అది బాగుంది. ఎందుకంటే లక్ష్మి తాను ఉంటాను అని చెప్పినటువంటి ప్రదేశాలు కొన్ని ఉన్నాయి తన స్థానాలుగా. పసుపు, పువ్వులు, ఏనుగు యొక్క కుంభస్థలం లక్ష్మీప్రదం అంటారు. దాన్ని చూస్తే, అంటే ఇంట్లో పెట్టుకుంటే కాదు సుమా, చూస్తే లక్ష్మీ కళగా కనిపిస్తూ ఉంటుంది. అట్లా చెప్పినటువంటి ప్రదేశాల్లో దీపము, ఇలాంటివి అలాంటి వాటిల్లో ఆవిడ ఇంకా ఇష్టంగా వచ్చి కాసేపు కూర్చోవాలి కదా. అలా కూర్చోవాలంటే ఆవిడ కూర్చునే చోటు ఇవ్వాలా? ఇవ్వాలి కదా. మనం కూర్చునే చోట అక్కడ చెత్త వేస్తే ఎవరినకు, నేనే కూర్చోను, మీరు కూర్చోరు, ఎవరు కూర్చుంటారు? ఎవరు కూర్చోరు కదా. కనుక ఆవిడ వచ్చి కూర్చోవాలంటే సరైనటువంటి స్థలం ఉండాలి, శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి. శుచి శుభ్రత అని రెండు ఉన్నాయి. ఆ రెండు ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది. శుభ్రత అంటే పరిసరాలు నీట్గా ఉంచడం. శుచి అంటే ఇది ప్రవర్తనకి సంబంధించింది. మన ప్రవర్తన సవ్యంగా ఉండాలి, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, తిట్టకూడదు, చెత్త మాటలు మాట్లాడకూడదు, దురాలోచనలు చేయకూడదు. ఇవన్నీ ఉన్న చోట లక్ష్మి తాను ఉంటాను అని చెప్పింది. ఇల్లు నాకు డబ్బు కావాలి, బాగుంది, కానీ ఇల్లు చిమ్ముకునే ఓపిక లేదే. ఇల్లు శుభ్రంగా లేకపోతే ఆవిడ వస్తుందా? ఏదో కష్టపడి ఇల్లు చిమ్మె, లేకపోతే ఎవరితో పెట్టి చిమ్మించా, కానీ నా బుర్రంతా చెత్తే చెత్త. ఎవరిని మోసం చేద్దామా, ఏం అబద్ధం చెప్దామా, ఏ దొంగ ఎక్కడ ఏది కొట్టేద్దామా, వీళ్ళు నాశనం అయితే బాగుండు, వాళ్ళు అడుక్కు తింటే బా నాకు సంతోషంగా ఉంటుంది, ఇలా ఆలోచన చేస్తూ ఉంటే అటువంటి చోటకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు.
మనకి వరలక్ష్మి వ్రతం మొన్ననే అయింది. అవునమ్మా, వరలక్ష్మి వ్రతం కథలో ఏముంది ఆవిడ గురించి చెప్పారు? చక్క ఆవిడ అందరికి చెప్పారు ఇట్లా. అంతేకాదు తనంతట తానుగా వచ్చి ఇప్పుడు కల్లో కనిపించింది. ఆవిడ ప్రవర్తన ఎట్లాంటిది? అత్తమామని ప్రేమగా చూసుకుంటూ, గయ్యాళి కాక హితంగా మితంగా మాట్లాడుతూ, ఉన్నంతలో సంతృప్తిగా చిరునవ్వులను చిందిస్తూ ఉండేది. ఇది ఉంటే చాలు కదా. మనం అంటూ ఉంటాం కొంతమందిని చూసి, బా ఆ మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోందండి అంటాం. లక్ష్మీ కళ ఉట్టిపడుతోందంటే అందంగా ఉన్నారనా? వాళ్ళు ఏం పెద్ద అందంగా ఏం ఉండరు. లెక్క ప్రకారం చూస్తే పెద్ద కళ్ళు కావు, కోటేరేసిన ముక్కు కాదు, మంచి రంగు కాదు, ఏమీ కాదు. కానీ చూడంగానే ఇంకా 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 చూడాలనిపిస్తుంది. ఈల వేసి గోల చేద్దాం అనిపించదు, కానీ చెయ్యెత్తి దండం పెడదాం అనిపిస్తుంది ఆ ముఖం చూస్తే. అటువంటి దానికి లక్ష్మీ కళ అంటారు. ఎందుకుంటుంది? వాళ్ళ మనసు బాగుంది గనక. లక్ష్మి స్థిరంగా ఉండాలంటే చాలా మామూలు, ఇవన్నీ కాస్త వేగ్గా అనిపిస్తే మామూలుగా ఒక ఫార్ములా లాగా చెప్పాలి అంటే, సూర్యోదయానికన్నా ముందు గుమ్మంలో ముగ్గేసుకుని, ఇళ్ళు చిమ్ముకుని, ఇంట్లో అందరూ స్నానం చేసి ఉంటే ఆ ఇంటికి లక్ష్మి వస్తుంది. ఆలోచించండి ఎంతమందికి వీలవుతుందో. అది సూర్యోదయం తర్వాత మంచాల మీద మనుషులు కనపడితే ఇప్పుడు మన పని లేదులే ఇక్కడ అని అలా ఆవిడ వెళ్ళిపోతుందట. గుమ్మం దాకా వచ్చి కూడా ఆ లోపలే అందరూ మెలకువ తెచ్చుకోవాలి. పాచి బట్టలు, పాత బట్టల మూటలు, చెత్త, బూజు, దుమ్ము ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టను అని చెప్పింది. సాలీడును కూడా స్త్రీ అంటారు, అయినా సరే ఆవిడ సాలీడు ఉంటే ఆవిడ ఉండదు. ఉండదు, ఉండదు. బూజులు వేలాడుతున్న ఇంట్లో, పాచి ఉన్న ఇంట్లో ఉండదు. స్పష్టంగా చెప్తుంది, విప్పిన బట్టలు దరిద్ర హేతువులు. మనకి ఒక జానపద గేయం ఉంటుందమ్మా, ఇంట్లో ఆడవాళ్ళు పాడుకుంటారు, ఆడవాళ్ళు పాడేది లక్ష్మీ జ్యేష్ఠ సంవాదం. అది ధర్మరాజు యుద్ధంలో ఓడిపోయాడు, అరణ్యవాసానికి వెళ్ళాలి, సంపదలన్నీ వదిలేసి అంటే జ్యేష్ఠాదేవి బాధపడుతుంది, ఆయన దగ్గరికి ఎట్లా వెళతాను, నేను వెళ్ళగలిగిన లక్షణం ఒక్కటి లేదు ఆయన దగ్గర అంటుంది జ్యేష్ఠాదేవి. కట్టి విప్పిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు, ఎట్లా వెళతానమ్మా నేను? ఒకసారి కట్టుకున్న బట్ట మళ్ళీ కట్టుకోడు, ఆయన దగ్గరికి ఎట్లా వెళతాను? ఒకసారి కట్టుకుని విప్పిన బట్ట దాంట్లో జ్యేష్ఠాదేవి ఉంటుంది, అంటే మలినం ఉంటుంది కదా. అవును, అందుకని ఆయన ఎప్పుడు అట్లా ఉండడుగా, శుచిగా ఉంటాడు కదా, నేను ఎలా పెడతాను ఆయన దగ్గరికి? ఆడి విడిచిన నీరు ఆడడే రాజు, ఒకళ్ళు స్నానం చేసి వదిలిపెట్టిన నీళ్లు మళ్ళీ స్నానం చేయడు. అంటే మన వాళ్ళు మీకు గుర్తుందో లేదో ఇంట్లో చెప్తారు, ఒక పూర్వకాలం 10 మంది ఉన్న కుటుంబాల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే, ఒకళ్ళు స్నానం చేశాక మిగిలిన నీళ్లు పారబోసేస్తారు తప్ప అందులో ఇంకోళ్ళు ఉన్నాయి కదా అని వాడరు. ఒకళ్ళు స్నానం చేసి వదిలిన నీళ్లని ఇంకోళ్ళు స్నానం చేయకూడదు, అది దరిద్రం. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా చెప్తాయి. చేటలో పళ్ళను చెరపడే రాజు ఇలాంటివి చెప్తుందంటే, అంటే పాపం లక్ష్మీదేవి కూడా ఉంటుంది, నిజమే మరి నేను మాత్రం వదిలిపెట్టి ఎట్లా పెడతాను ఈ లక్షణాలు ఉన్నవాడిని అని లక్ష్మీదేవి అంటారు. సో తాను వెళ్తాడు అంటుంది, ఈవిడేమో నేను ఆయన్ని వదలలేనుంటుంది, ఇలా జ్యేష్ఠాదేవి ఉంటే ఆయన దగ్గరికి నేను వెళ్ళలేను, ఒక్క లక్షణం కూడా లేదు నేను వెళ్ళాలంటే అని ఆవిడ అంటుంది. ఇవి లక్ష్మీదేవి ఉండాలి అంటే, అంటే మొట్టమొదట ఇంటిని, ఒంటిని, బుద్ధిని శుచిగా పెట్టుకుని సత్ప్రవర్తన కలిగి ఉంటే లక్ష్మి అంటే కరెన్సీ ఏమో తెలియదు కానీ అన్ని లక్ష్మిలు ఉంటాయి. ఆరోగ్య లక్ష్మి, సంతాన లక్ష్మి. సంతాన లక్ష్మి అంటే 10 మంది సంతానం కాదు, ఉన్న సంతానం సంపదలాగా ఉండడం. 4 కొడుకులు 4 దేశాల్లో ఉండి ఎవరో ఈడ్చి పారేసే పరిస్థితి ఉంటే సంతాన లక్ష్మి ఉన్నట్ట కాదు కదా. అవునమ్మా, సంతానం వేరు, సంతాన లక్ష్మి వేరు, లక్ష్మి వేరు కదా. ఇలా అన్నీ కూడా లక్ష్ములు. ఏది మనం కావాలని కోరుకుంటామో అటువంటి సంపదలన్నీ ఇటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి చోట ఉంటాయి. మరి లక్ష్మి కావాలంటే ఎట్లా ఉండాలి? ఖచ్చితంగా శుచిగా శుభ్రంగా ఉండాలి, నోరు కూడా బాగుండాలి. అది
మనుషులమే కాదు నోరు కూడా, నోరు బాగుండాలి, మంచి మాటలు రావాలి నోట్లో. అద్భుతం అమ్మా, థ్యాంక్ యూ, నమస్తే. నమస్తే అమ్మా.